మనం గెలాల్సింది టాస్క్లు కాదు, మనం గెలాల్సింది ప్రేక్షకుల్ని. ఎన్ని సీజన్స్ అయినా కానీ ఈ ఒక్క చిన్న పాయింట్ని మరి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఒక టాస్క్ బిగ్ బాస్ పెట్టినప్పుడు ఆ టాస్క్ గెలవటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? సో ఏదైనా టాస్క్ గెలిస్తే మనకు వచ్చే పవర్ కానీ లగ్జరీ కానీ ఏదైనా చాలా టెంపరీ. మన ఎండ్ గోల్ ఏంటి? మన ప్రైమ్ గోల్, అల్టిమేట్ గోల్ బిగ్ బాస్ గెలవటం లేదా టాప్ ఫైవ్కి వెళ్ళటం, చివరి దాకా సీజన్లో ఉండటం. సో అది ముఖ్యమా? టెంపరీగా వచ్చి ఆనందం ముఖ్యమా? అలా అని చెప్పి టాస్క్లు ఓడిపోవాలని కాదు. టాస్క్, ప్రతి టాస్క్కి న్యాయంగా ధర్మంగా ఆడే ఒక పద్ధతి ఉంటుంది. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం బిగ్ బాస్ కనుక మెన్షన్ చేస్తే పక్కనోడు గేమ్ని కావాలంటే నువ్వు స్పాయిల్ చేయొచ్చని, అది వేరే విషయం. ఎవరికాడికి ఆడుకుంటారా అని చెప్పి నీట్గా వాళ్ళది వాళ్ళకి వీళ్ళది వీళ్ళకి ఇచ్చినప్పుడు వెళ్ళి ఆ పక్కన వాళ్ళు బ్రిక్స్ని కలకాల్సిన అవసరం ఏంటి అన్నది అర్థం కాల. ఇక్కడే లీడర్గా కూడా లీడర్ రోల్ ఉండేది. ఇక్కడ యాక్చువల్గా లీడర్ అంటే అందరిని పోగేసి రా, కమాన్ కమాన్, గుసగుసా కొట్టే వేసే నరికే, అది కాదు. ఏ టాస్క్ ఎవరు వెళ్ళాలి, ఏ టాస్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఆడాలి అని. అలాగే అందరి మాట విన్నప్పుడు తలా ఒక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు ఒక ఐడియా ఇచ్చినప్పుడు ఆ ఐడియాని మనం అప్రూవ్ చేయాలా వద్దా అన్నది లీడర్గా మన బాధ్యత అనమాట. యష్మి ఈ విషయంలో మాత్రం ఈరోజు పక్కగా ఫెయిల్ అయింది. నాకు తెలిసి నేను లైవ్ చూస్తున్నాడు, మనకు ఆ టాస్క్ చూపిలేదు కానీ నెట్ సైడ్, మనం ప్రోమో చూస్తున్నప్పుడు పృథ్వీ పడేశాడు. కానీ ఈ ఐడియా నేను అనుకోవటం అబ్బాయి నుంచి వచ్చిందని చెప్పి, మీరు ఎవరైనా ప్రోమో చూడకపోతే ప్రోమో చూడండి, చెప్తాను అసలు ఆ ప్రోమో గురించి మాట్లాడదాం. సో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, వెబ్లో ఒక వెబ్లాగా అంటే ఒక వలలాగా వేశారన్నమాట, ఊగుతూ ఉంది స్వింగ్ లాగా కొంచెం, మధ్యలో ప్లాట్ఫామ్ పెట్టారు. సో ఆ వలలో మనం రెండు కాళ్ళు పెట్టిన తర్వాత ఇటుకల్ని నిటారుగా నుంచోబెట్టాలి. ఐదు ఇటుకల్ని నిటారుగా నుంచోబెట్టాలి. ఎవరైతే ముందు ఐదు ఇటుకలు నుంచోబెడతారో, లేదంటే బజర్ వచ్చే టైంకి ఎవరైతే ఎక్కువ ఇటుకలు నిటారుగా నుంచొని ఉంటాయో ఆ టీం ఈ టాస్క్ గెలిచిద్ది. టాస్క్ గెలిచిన వాళ్ళకి నిఖిల్ క్లాన్లో నుంచి ఒక సభ్యుడిని వాళ్ళ క్లాన్లో తీసుకొని పెద్ద క్లాన్ అయ్యే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తారు. ఇది టాస్క్. సో బజర్ వచ్చేపాటికి ఇద్దరు సమానంగా ఆడాలి, ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళకుంది. సో వేరే సింగిల్ ప్లాట్ఫామ్ అయినా ఎదురెదురుగా వస్తున్నా అది వేరే విషయం. ఇటు నుంచి ఇల్లు పెట్టాలి, అటు నుంచి ఆళ్ళు పెట్టాలంటే వేరే విషయం. బట్ ఎవరిది వాళ్ళకుంది, ఎవరిది వాళ్ళు ఆడుకోవచ్చు. మనం చూసిన దాని ప్రకారం చూస్తే పృథ్వీ పెట్టినప్పుడు రెండు ఇటుకలు ఉన్నాయి వాళ్ళవి. పెట్టి బయటకు వస్తున్నప్పుడు కావాలని వాళ్ళని పడదోయాలన్న ఆతృతలో ఈయన కూడా పడేసుకున్నాడు, అది వేరే విషయం. వాళ్ళు పడేశాడు. సో స్టార్ట్ చేసింది ఖచ్చితంగా యష్మి క్లాన్ వాళ్ళే. కానీ ఈ ఐడియాకి బిహైండ్ ఉన్నది మాత్రం నాకు తెలిసి నేను అనుకోవటం అబ్బాయి. నేను అనుకుంటున్నాను రాంగ్ అవచ్చు, ఎందుకంటే లైవ్లో డిస్కషన్ ప్రకారం నేను అబ్బాయి అనుకుంటున్నాను. రాంగ్ అయితే మళ్ళీ రాత్రి నేను అప్డేట్ చేస్తాను, కరెక్ట్గా నేను చెప్తాను అప్పుడు ఏదంటుంది. ఇప్పుడు ప్రోమో చూసి ఆ లైవ్ చూసి వాళ్ళు చూపించినంత వరకు చూసి మాత్రమే జడ్జ్ చేస్తున్నాను. అబ్బాయి ఇలా ఎందుకు చేశాడు అంటే నిన్నటి టాస్క్ ఎఫెక్ట్ అబ్బాయి మీద ఉంది. ఏదైతే ఈ హూలా హూప్స్ అని చెప్పి ఆడారో ఆ హూప్స్ టాస్క్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ అప్లై చేశారు. సో స్ట్రాటజీ వాళ్ళని అప్లై చేసేది, నేను కూడా మాస్టర్ మైండే, నేను స్ట్రాటజీస్ అప్లై చేయగలను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఒక రేస్లోకి వెళ్ళిపోతారు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇక్కడ అబ్బాయి మైండ్ సెట్ కొంచెం ఎఫెక్ట్ అయింది. తన బ్రెయిన్ ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే అందరూ నబిల్ని పొగట్టం స్టార్ట్ చేశారు. ఏ నబిల్ చాలా బ్రెయినీ అబ్బా అది అని చెప్పి, ఎందుకంటే నేను స్ట్రాటజీ నబిల్ చెప్పాడు వాళ్ళకి ఇలా పైనుంచి పాస్ చేసుకొచ్చాను. అక్కడ వాళ్ళకి విజయం వరించింది కానీ అది కరెక్ట్ అయిన విజయమా లేదన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా, అది చాలా దానికి ఒపీనియన్స్ ఉంటాయి. నాకు అదైతే కరెక్ట్ కాదు వాళ్ళు ఆడిన విధానం, నాకు అది కూడా చెప్తారు. కానీ అలా వాళ్ళు గెలిచింది అదే స్ట్రాటజీ, సో నబిల్ కరెక్ట్ స్ట్రాటజీ చెప్పాడు అని చెప్పి వాళ్ళు అక్కడ ఊహించుకొని అందరు నబిల్ని పూడుతూ ఉంటే అబ్బాయి కూడా కొంచెం ఇదేవాడు, ఏంటి అంటే లేదు లేదు అదేమి స్ట్రాటజీ ఏం కాదు అది అని చెప్పి ఇదయ్యాడు. సో అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒకలాంటి మైండ్ సెట్తో ఏంటి అంటే నేను ఎక్కువ, నేను ఇక్కడ బ్రెయినీ, నేను ఇక్కడ లాజికల్గా నేను గ్రేట్ అని అనిపించుకోవాలన్న ఒక థాట్లోకి వెళ్ళిపోయాడు. సో ఇదే బిగ్ బాస్ హౌస్, మనల్ని అలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. వేరే వాళ్ళు పూడుతూ ఉంటే మనం తీసుకోలేము, మనం తూపు అని చెప్పి అనిపించుకోవాలని చెప్పి ఈ స్ట్రాటజీ చెప్పినట్టు నాకు అనిపించింది. కానీ అక్కడ నబిల్ స్ట్రాటజీకి ఇక్కడ అబ్బాయి స్ట్రాటజీకి చాలా డిఫరెన్స్ ఉంది. నబిల్ వాళ్ళ క్లాన్ని ఎలా గెలిపించుకోవాలి పక్కన నుండి ఎఫెక్ట్ చేయకుండా అన్నది స్ట్రాటజీ. రైటరంగా అది వేరే విషయం, అది మనం ఇందాక దాంట్లో మాట్లాడుకున్నాం, మళ్ళీ నైట్ మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అబ్బాయి స్ట్రాటజీ ఏంటి, పక్క నుండి ఓడిపించి మనం గెలిచేలా స్ట్రాటజీ. ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ. బట్ ఆ ప్రెజర్ వల్ల, తను గట్టిగా అనిపించుకోవాలన్న ప్రెజర్ వల్ల పక్కనాడితో ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో అప్పుడు మనకు ఉన్న మైండ్ సెట్ కూడా పోతుంది. బిగ్ బాస్ హౌస్ని, బిగ్ బాస్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అది ఇది అని చూస్తే ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు. మనల్ని ఎప్పుడైతే మనం వేరేవాడితో కంపారిజన్ స్టార్ట్ చేస్తామో అక్కడ మనకి ఏం చెడిపోయింది, మనం డౌన్ అయిపోతాం. మనకు తెలియదు టెంపరీగా మనం గెలిచాం అనుకుంటాం, కానీ బయట అది ఎంత ఎఫెక్ట్ కొడుతుందో తెలియదు. అబ్బాయికి ఇప్పుడిప్పుడు చాలా మంచి పేరు వచ్చింది బయట. సో ఇది కనుక నిజంగా అబ్బాయిదే కనుక ఐడియా అయితే కనుక చాలా రాంగ్ చేసినట్టే అబ్బాయి. సో అబ్బాయి ఫస్ట్ పృథ్వీ అలా చేశాడు. అలా చేసిన తర్వాత పక్కన వాళ్ళు ఏమైనా మంచిగా వాళ్ళంతటా వాళ్ళు ఆడుకున్నారంటే ఆడుకోవాలి, ఎందుకంటే వాళ్ళ కోపం వస్తుంది.
వీళ్ళ యాక్షన్కి వాళ్ళ రియాక్షన్, వాళ్ళని నేను రాంగ్ అన్నావు, అలా అని చెప్పి రైట్ అన్నావు, బట్ స్టిల్ తప్పు చేసింది, ఫస్ట్ తప్పు చేసింది వీళ్ళే కాబట్టి వీళ్ళని ఎక్కువ ఇచ్చేస్తానమాట. అంటే ఎక్కువ మనం వీళ్ళని తప్పుపడతాం. పృథ్వీ రెండు పెట్టాడు, రెండు పెట్టిన తర్వాత ముందు ఆ రెండు కాపాడుకోవడం సంగతి తర్వాత ముందు తన మైండ్లో ఏముందంటే పక్కనోడు పడేయాలి. సో వాళ్ళది పడేస్తా వీళ్ళది రెండు కూడా పడేసుకున్నాడు. ఇదే చడపకరా చెడు వంటి వీళ్ళు కూడా చెడిపోతాయి, ఈయన కూడా పడిపోయినాయి. నిఖిల్లో పక్కన చెప్తున్నాడు, గాయస్ ఇది చాలా అన్ఫేర్గా జరుగుతుంది అని చెప్పి. యాక్చువల్గా వీళ్ళు నిఖిల్ని అడిగారు, వీళ్ళు చెవులో ఏదో అడిగారు. అడిగితే నిఖిల్ అది నా తెలియదు మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. అప్పుడే ఒకవేళ ఇదే కనుక అడుగుంటే కనుక నిఖిల్ అప్పుడే చెప్పాల్సింది, లేదు ఇలా చేయొద్దని. మేబీ నిఖిల్కి అప్పుడు ఇంపాక్ట్ తెలియదేమో. సో ఇక్కడ అలా తోసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే ఎవరో ఒక ఇటుకు పెట్టుకున్నా ఈ చాలా రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే ఈ గేమ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. నేను ఒక ఇటుకు పెడతా అక్కడ పక్కనకి వెళ్ళి పడేస్తూ ఉంటాను, వాళ్ళు ఒక ఇటుకు పెడతారు పడేస్తూ ఉంటారు, ఎవరిది జీరో అవుతుంది డెడ్ అవుతుంది, గేమ్ అనేది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. సో నిఖిల్ అలా పడేయొద్దు, అది ఎందుకంటే మనం పెట్టి వస్తేనే అది పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. పక్కకి వెళ్ళి పడాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్న థ్రెడ్ అది చిన్న చిన్న సందుల్లో ఉన్నాయి, ఇంత సందుల్లో ఉన్నాయి, అందులో మన కాలు మొత్తం పెట్టాలంటే లావు కాళ్ళు సన్న కాళ్ళు అని చెప్పి చాలా ఉన్నాయి. అది పెట్టి రెండు కాళ్ళు పెట్టి అది పెట్టిన ఇటుక పెట్టాలి నుంచో పెట్టాలి, మిగతా పడిపోకుండా ఇటుకు పెట్టినప్పుడు కూడా అది బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. దాని తర్వాత మనం నెమ్మదిగా తీయాలంటే కొంచెం కష్టమైన టాస్కే, దాని పక్కనలో పడేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే మన ప్రోమోలో చూపించిన దాని ప్రకారం లైవ్లో మాత్రం చూపిలా, మొత్తం వీళ్ళ ఫేసులు చూపిస్తూ ఉన్నాడు, వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఉన్నాడు, కానీ కొంచెం కట్ చేస్తారు. నిఖిల్ ఏమో ఇది చాలా అన్ఫేర్గా జరుగుతుంది గాయస్ గాయస్ అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళు కూడా వాళ్ళవి నాలుగు పెట్టంగానే వెనక జరుగుతున్నారు, నబీల్ పడేసే నబీల్ పడేసే అనగానే నబీల్ వెళ్ళి వాళ్ళని నాలుగు పడేశాడు అవతల సైడ్వి. సో ఇట్స్ ఎ ఫౌల్ అండ్ టెల్లింగ్ యూ అని చెప్పి నిఖిల్ అక్కడ ఆగమన్నాడు అనమాట. స్టాప్ స్టాప్ అన్నాడు. స్టాప్ స్టాప్ అంటే ప్రేరణ ఆగిపోయింది. సో నో నో గేమ్ స్టాప్ చేయొద్దు, ఫౌల్ గేమ్ స్టాప్ చేయండి అని చెప్పాడు. ఆ ఫౌల్ గేమ్ అక్కడ స్టాప్ చేసి వాళ్ళు కంటిన్యూ చేసి గేమ్ ఆడారు. గేమ్ ఆడేపాటికి బదర్ వచ్చింది. బదర్ వచ్చినప్పుడు వీళ్ళవి నాలుగు పెట్టేసి ఉన్నాయి. ఎవరివి యష్మి టీం వాళ్ళు నాలుగు పెట్టేసి ఉన్నాయి, వీళ్ళవి మూడు పెట్టేసి ఉన్నాయి. ఇంకా అక్కడ అమ్మాయి పెట్టి విష్ణుప్రియ పెడతా ఉంది, బట్ వాళ్ళు గెలిచారనమాట. కాకపోతే వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, మేము ఒప్పుకోము ఎందుకంటే నువ్వు స్టాప్ స్టాప్ అన్నప్పుడు మావైతే రెండుసార్లు పడేసారు, మావి రెండు పెట్టున్నాయి, వాళ్ళవేమో జీరో పెట్టున్నాయి, ఆ టైంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళు. సో లేదు నేను మాత్రం ఎవరు ఎన్ని పెట్టున్నాయని చూడలేదు, మీరు రెండు సార్లు చేశారు వాళ్ళు రెండు సార్లు చేశారు, రెండు సార్లు అవ్వగానే నేను దాన్ని స్టాప్ చేయమన్నాను అని చెప్పి అప్పుడు ఎవరు పెట్టున్నాయి ఎవరు లీడ్లో ఉన్నారు అన్నది నాకు అనవసరం అని చెప్పి నిఖిల్ ఈరోజు మాత్రం గట్టిగా స్టాండ్ తీసుకొని చెప్పాడు. సో నిఖిల్ ఫెయిల్ అయ్యాడా సంచాలక్ అంటే నిఖిల్కే బిగ్ బాస్ ఇస్తున్నాడు, ఎందుకంటే బిగ్ బాస్ టార్గెట్ ప్రెజెంట్ నిఖిల్గా అనిపిస్తుంది నాకు. సో నిఖిల్కి ఎందుకు ఇవ్వాలి, పక్కన సోనియా ఖాళీగానే ఉంది, మణికంఠ ఖాళీగా ఉన్నాడు, బేబక్క ఖాళీగా ఉంది, వాళ్ళకి ఇచ్చిగా నిన్న కూడా నిఖిల్, ఈరోజు కూడా నిఖిల్ అనమాట. సో నిఖిల్ ఫస్టే చెప్పుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు, బట్ ఆయన పాయింట్లో ఆయన ఈ విషయంలో కొద్దిగా కరెక్ట్గా ఉంది. రెండు సార్లు అయింది కాబట్టి రెండు సార్లు తర్వాత నేను స్టాప్ చేశాను, ఎవరు లీడ్లో ఉన్నా నాకు అనవసరం ఆ టైంలో అని చెప్పి. నెక్స్ట్ సో వాళ్ళు అలా గెలిచారనమాట. గెలిచిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని లైవ్లో అడిగాడు, సో మీరు గెలిచారు కాబట్టి మీకు నిఖిల్ క్లాన్లోంచి ఒకరిని తీసుకునే అవకాశం కల్పిస్తున్నాము అనగానే, ఓకే ఎవరిని తీసుకుంటారంటే సోనియాని తీసుకున్నారు, ఇది లీక్ ఆల్రెడీ మీ అందరూ తెలిసిందే. దాని తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఆ డ్రాగన్ ఫ్లై తూనీగా రూమ్ ఇచ్చారనమాట. ఇంకా అందరూ అరుచుకుంటా గోల్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఈ విజయం ఒక విజయమేనా అన్నది ఒక పాయింట్ అనమాట. వాళ్ళ పక్కన వాళ్ళు ఫస్ట్ పడేసింది వీళ్ళే, ఒకవేళ వీళ్ళు పడేయకుండా ఉండింటే వాళ్ళే గెలిచే వాళ్ళేమో. సో టాస్క్ గెలిచే తొత్తరలో ఈ టీము ప్రేక్షకుల ఆదరాభిమానాలు కోల్పోయారేమన్నది నా పాయింట్. పైగా జస్ట్ ఇనీషియల్ డేస్, ఇంకా ఫ్యాన్ బేస్ ఎవరికి బిల్డ్ అవ్వలేదు, ఇంకా ఎవరు ఎవరిని ఏమనట్లేదు, ఎవరిని పోయిన ఎవరిని తిట్టిన ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు ఎవరికి, చాలామంది చూడట్లేదు అది వేరే విషయం. సో చూస్తున్న వాళ్ళు కూడా బోర్ కొడుతుంది, ఈరోజు బోర్ కొట్టదు ఎపిసోడ్ మాత్రం గట్టిగా ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ అయ్యే టైంకి ఇలా చేసుకున్నారేమో అనిపించింది. ముఖ్యంగా అభయ్, అందరికన్నా పెద్ద అబ్బాయి మాత్రం అభయ్కే, ఒకవేళ అభయ్ దగ్గర స్టార్ట్ చేయండి. సో యష్మిని యాజ్ ఎ లీడర్గా ఫెయిల్ అయిందని అంటాను నేను. ఇలాంటి స్ట్రాటజీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్రూవ్ చేయకూడదు, వద్దొద్దు సమస్య లేదు, అసలు వద్దు, మన గేమ్ మనం ఆడుకుందాం, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకొని మనకే అడ్వాంటేజ్, మనలో అన్ని చిన్నకాళ్ళు సన్నకాళ్ళు ఉన్నాయి, వాళ్ళే కొంచెం లావకాళ్ళు పెద్ద కాళ్ళు ఉన్నాయి, సో మనమే ఆడుకుందాం అని చెప్పి చెప్పి వీళ్ళని కన్విన్స్ చేస్తుంటే లీడర్గా యష్మికి ఎక్కడ మార్కులు వేయాలి. అంతేగాని బాత్రూమ్ క్లీనింగ్గా పెట్టిందా లేదా, ఏంటి జుట్టు తీసిందా లేదా, వాటికి ఎవరు మార్కు లేరు, వంట బాగా వండితే వాళ్ళకి వాళ్ళకి మార్కు లేరు, ఈ చేస్తే వీళ్ళకి మార్కు లేరు. ఆ ప్రేక్షకులు చూసేవి ఇవే, ఆ టాస్క్స్, ఆ నామినేషన్స్, ఆ ప్రెషర్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవడైనా మనల్ని ట్రిగ్గర్ చేస్తే ఎంత ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నాం, సప్పట్లు ఎంత గట్టి కొడుతున్నాం, ఏంటి అదనమాట సంగతి. సో ఇది ఒక పార్ట్, వాళ్ళ తునికి తునికి రూమ్కి వెళ్ళారు, ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే సీత, మన ప్రోమోలో చూపించింది, ఇది ఇంకా లైవ్లో రాలా, సాయంత్రంకి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా. సీత మీ గిన్నెలు మీరే కడుక్కోండి అని చెప్పి చెప్తుంది. సో మరి బిగ్ బాస్ ఏమైనా ఇచ్చాడా, ఏమైనా పనిష్మెంట్ ఇచ్చాడా, పనిష్మెంట్ ఇస్తే మరి సీతకి వీళ్ళు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా ఏంటని తెలియదు. అభయ్ నువ్వు నా కింద పనిచేయడం లేదమ్మా, ఇది గేమ్ ఇది అని చెప్పాడు. ఒకవేళ నిజంగా కనుక బిగ్ బాస్ అలాంటి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు కనుక సీతకి ఇస్తే అభయ్ చెప్పింది రైటే ఈ పాయింట్లో, ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఇచ్చింది, నువ్వు నా కింద ఏం పని చేయట్లేదు, సో ఆయన టాస్క్ ఇచ్చాడు, మీకు ఇచ్చాం పనిష్మెంట్ మీరు చేసుకోవాలి అని చెప్పి.
మేబీ సీత పాయింట్ ఇంకోటి ఏంటి అంటే మొత్తం గిన్నెలు కడగాల లేదంటే వాళ్ళ గిన్నెలు కడగమంటున్నారు అన్నది కూడా చూడాలి. నిజంగా వాళ్ళ గిన్నెలు కడగమంటే కొంచెం ప్రాబ్లం, మొత్తం గిన్నెలు కడగమంటే అది పనిష్మెంట్ అయితే కనుక సీతకు తప్పదు చేయాల్సిందే. నెక్స్ట్ సీత అంటే మీరు పని చేయరా, మీ గిన్నెలు మేమే ఎందుకు కడగాలి అని చెప్పి అడుగుతుంది. సో ఆయన పక్క నుంచి ఇది గేమ్ అమ్మా, ఇది టాస్క్ అమ్మా అని చెప్తున్నాడు కాబట్టి ఎందుకు చేయాలంటే ఇంకేం చెప్తాం. సో దీని మీద అయితే క్లారిటీ మనకి ఎపిసోడ్ తర్వాతే వస్తుంది, ఈ టాస్క్ ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది. అబ్బాయి నా ఇంట్లో అయితే ఎవడు పని చేయట్లేదు దమాక్ ఉండాలి అడిగేటప్పుడు. సో నాకు వీటన్నిటి ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే టాస్క్ ఇచ్చారు, అది సీతకు వీళ్ళు పనిష్మెంట్లో ఇచ్చుంటారు. ఇంకా దాని తర్వాత ఏదో అంది నా కొద్ది అన్నం అది అని చెప్పి ఏడుస్తా ఉందన్నమాట. ఆల్రెడీ వీళ్ళు ఓడిపోయారు, సో వీళ్ళు ఒక బాధలో ఉన్నారు. టాస్క్ ఓడిపోయిన బాధ ఒకటైతే వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ రాకుండా వీళ్ళకి వచ్చింది కాబట్టి హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కొంచెం చిన్న చిన్న పిల్లలు కదా, 20+ కిడ్స్, ఇంకా వీళ్ళకి 30 వచ్చి ఉండదు, 26-27 ఆ ఏజ్లో, 24-26 ఏజ్లో ఉండి ఉంటారు. నాకన్నా చిన్నలు కట్టి పిల్లలు అంటున్నామాట, నేనేదో పెద్ద పెద్ద నేను కాదు. సో ఏంటంటే మనది మన కళ్ళ ముందు మనం గెలాల్సిన టాస్క్ వాళ్ళు గెలిచి ఆ డ్రాగన్ ఫ్లై రూమ్కి అందరూ అరుచుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తే వెళ్తే మనకు కాలుతూ ఉంటుంది. ఎంత కాలుతుంది అంటే చెప్పలేని పరిస్థితి అనమాట. మనం ఫెయిల్ అయినందుకు ఎంత బాధ ఉంటుందో, మన ఫ్రెండ్ పాస్ అయితే అంతకు మించి బాధ ఎలా ఉంటుందో సేమ్ ఇంతే. మనం వెళ్ళాల్సింది ఎవరు వెళ్ళకపోతే ఏ బాధ ఉండదు. నిన్నట్లాగా వాళ్ళు ఇల్లు అంత ఎంజాయ్ చేస్తూ ఉంటే అబ్బా సూపర్ ఉంది, లగ్జరీగా ఉంది, అబ్బా ఈ పరుపులు ఏంటి, అమ్మా పడుకోగానే మెత్తగా దిగిపోయింది ఇలాంటి వాటి చెప్తా అంటే ఇంకా పక్కన వాళ్ళు కాలుతుంది. సో ఆల్రెడీ వీళ్ళందరికీ పాపం కాలుంది. సీత లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న వయసు గట్టి ఇంకా కాలుతూ ఉంటుంది, ఏంది ఇది అని చెప్పి ఇంకొంచెం ఆ బాధలో మదన పడుతూ ఉంటారు. ఆ బాధకు తోడు ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తే ఇంక ఎలాగే రియాక్షన్లు ఉంటాయి. అబ్బాయి గేమ్ ఈజ్ గేమ్ అన్నప్పుడు గేమ్ పాయింట్స్ వినాలి అది ఇది అని చెప్పి సో గేమ్లో పార్టీగా ఇచ్చుంటారు నాకు తెలిసి. సీత ఇంకా రాత్రి అయింది తను బాధపడతా ఉందన్నమాట, ఏంటి ఇంకా వండుతూ ఉండి గిన్నెలు పడేస్తా ఉంటే నేను కడుగుతూ ఉండాలా, ఇంకా నేనెప్పుడు గేమ్ ఆడాలి, నేనెప్పుడు గేమ్లో ముందుకెళ్ళాలి అని చెప్పి. మరి పనిష్మెంట్ అలాంటిది ఏదైనా వస్తే అది కూడా గేమే సీత, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. గేమ్ అంటే వెళ్ళి టాస్క్లు ఆడటం కాదు, నువ్వు ఆ పనిష్మెంట్ చేస్తున్నప్పుడు కూడా అది గేమే. సో దాన్ని నువ్వు ఇట్లీస్ చేసుకుంటున్న యాక్చువల్గా ఇప్పుడు నువ్వు ఆడుతుంది కూడా గేమే, ఇది జనాల్లోకి వెళ్తుంది. పాపనమ్మా సీత, సీతకి చిన్న వయసులో ఎన్ని కష్టాలు రా, రెండు జల్ల సీత అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది కూడా గేమే, ఏడవటం కూడా గేమే, జనాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ యష్మి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, నా ఇష్టం నేను ఆడి గెలుచుకున్నాను అది అని చెప్పి. ఎస్ మేడం మీరు గెలుచుకున్నారు, బట్ బయట మేమందరం క్వశ్చన్ చేసేది ఏంటి, ఈ గెలుపు గెలిపేనా, ఇలా అక్కడ గెలిపేనా అని చెప్పి. లాస్ట్ సీజన్స్లో ఇలాంటివి చాలా జరిగినాయి, ఎందుకన్నా దారుణాలు జరిగినాయి అది వేరే విషయం, బట్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకొని ఎవరు ఆట వాళ్ళు కరెక్ట్గా ఆడి గెలిస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారు చెప్తే జనాలు. అంతెందుకు మార్నింగ్ టాస్క్లో వాళ్ళు హూలా హూప్ ఆడినప్పుడు మీరు ఆడిన దానికి వాళ్ళు ఆడిన దానికి స్టిల్ మీరు ఓడిపోయినా కూడా జనాలు మీతోనే ఉంటారు, ఎందుకంటే మీరు కరెక్ట్గా ఆడారు. వాళ్ళు గెలిచినా కూడా జనాలు వాళ్ళు రాంగ్ అని అంటారు, మెజారిటీ జనాలు అందరూ ఒకటే మాట అన్నారండి, మెజారిటీ జనాలు. సో ఆ విషయాన్ని వీళ్ళు బయట ఇక్కడ సంచాలక్ ఏం చెప్తున్నాడు, బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు అని వస్తున్నాడు, బయట జనాలు ఏ జడ్జి చేస్తున్నారో అది ఆలోచించట్లేదు. ఎందుకన్నది నాకు అర్థం కాదు, నాకు ఈ పాయింట్ మీద మాత్రం బిగ్ బాస్కి వెళ్ళాలని వస్తామండి, మిగతా పాయింట్ మీదకి వెళ్ళాలని మీరు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం మర్చిపోతామా, అంటే బయట ఏం జరుగుతుంది, బయట అసలు ఇది ఆడేటప్పుడు బయట ఇంపాక్ట్ ఏముంటుందని ఆలోచించరా కొద్దిగైనా. సో స్టిల్ అలా ఉండటమే మంచిదండి, బయట ప్రకారం ఆలోచించుకుని ఆడితే ఆట ఏమవుతుంది. సో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారు, కరెక్టే. సీత మీరు గెలిచారు ఉండండి, గెలిచినట్టు ఎంజాయ్ చేయండి, మీ ఎంజాయ్మెంట్ కోసం నన్ను తొక్కేస్తారా, చిన్నపిల్లలు చంపేస్తారు ఏంటి, నాకు నేను గిన్నెలు అంత పెద్ద పెద్ద డేక్సాలు ఏంటి డవరాలు పడేస్తే నేను ఎలా కడగాలి చిన్ని చిన్ని మెత్తని శృతిమెత్తని చేతులతో అని ఫీల్ అవుతుంది అనమాట. ఇవే బాధపడక సీత, కష్టాలు మనుషులకి కొన్ని రోజులు ఉంటాయి, 2-3 రోజుల్లో తగ్గిపోతే, అలాగే ఒక్కరోజే ఫ్రైడే రేపు నాగార్జున గారు వస్తారు. సో అది ప్రోమోలో జరిగిందనమాట, లైవ్ ప్లస్ ప్రోమో చెప్పాను. సో లైవ్లో మనకి టాస్క్ ఇట్ సైడ్ చూపించలేదు కానీ ఇట్ సైడ్ చూపించారు. సోనియాను నిఖిల్ కొంచెం వరిడిగా, సోనియా అయితే ఎక్స్ప్రెషన్ల మీద ఎక్స్ప్రెషన్లు పెడతా ఉంది, అమ్మో ఏంటిది ఏంటిది అని చెప్పి. మొత్తానికి సోనియా కూడా నిఖిల్ క్లాన్ వదిలేసి యష్మి క్లాన్కి వెళ్ళింది, ఇప్పుడు సోనియా వర్సెస్ నిఖిల్ ఏదైనా పడుతుందేమో చూడాలి. రేపు నాగార్జున గారు ఏం అడగాలి హౌస్లో అన్నది ఒకసారి కామెంట్ చేయండి, సపరేట్ పోస్ట్ కూడా పెడతాను దానికి, అసలు దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను ఏం అడగాలి ఏంటని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీకెండ్ ఈ సీజన్ని డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే గైడ్ చేస్తుంది యాక్చువల్గా. కరెక్ట్గా కనుక నాగార్జున గారు దీన్ని డీల్ చేస్తే వీక్ డేస్ కన్నా వీకెండ్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా సాటర్డే ఎపిసోడ్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి కనుక ఇవ్వాల్సిన మసాలా ఇస్తే వాళ్ళు మండే నుంచి కూర్చొని చూస్తారు, వాళ్ళకేమి లేకుండా సాఫ్గా హలో హాయ్ మండే టు ఫ్రైడే చూశారు, సాటర్డే సండే కూడా ఫండే అన్నట్టు ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, అంటే సండే ఫండేలాగా సాటర్డే కూడా ఫండే అని అన్నట్టు ఏదైనా డమ్షలాట్స్ లాంటివి ఆడిపిస్తే మాత్రం ఈ సీజన్కి మనం దుప్పటి కప్పేయచ్చు అనమాట. అది విషయం. వీడియో లైక్ చేశారనుకుంటున్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్టార్టింగ్లో చేద్దాం అనుకుంటే మర్చిపోతా ఉంటా, అసలు ఆ మైండ్ సెట్తో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైవ్లో ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. మనకంట ప్రియ విష్ణుప్రియ ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది, విష్ణుప్రియ యాక్సెప్ట్ చేయట్లేదు తన డిస్కషన్ని, తను ఏదో చెప్తా ఉన్నాడు కవరింగ్, అదన్నీ వేస్ట్, ఇంకా అయిపోయింది ఇంకా మనకంట అక్కడ సీన్ విష్ణుప్రియ దగ్గర. అవన్నీ ఏమంటే ఈవినింగ్ ఒకసారి లైవ్లో మొత్తం ఏం జరిగింది ఏంటని చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూర్స్.